హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రైతులకు మంచి శుభవార్తలు చెప్పనున్నట్లు మనకు సమాచారం మరి శుభవార్తలు ఏంది అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే దేశంలో చూసినట్టయితే డెబ్బై ఐదు శాతం మంది రైతులు ఈ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవనం అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది మరి ఎంతవరకు ఎంత కష్టపడ్డా కూడా రైతులకైతే ఆర్థికంగా లాస్ కావడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ఈ దళారుల వల్ల కూడా కొంతవరకు నష్టపోవడం అయితే జరుగుతుంది మరి రైతులను దృష్టిలో ఉంచుకొని మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల కోసం కొన్ని పథకాలు తీసుకొస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంవత్సరం మనకు లోక్సభ ఎన్నికలు ఉండటం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల రైతులకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు అయితే ఇదివరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అధిక సారీ తక్కువ వడ్డీ తక్కువ వడ్డీలకే రుణాలు ఇవ్వడం మరియు విత్తనాలపై సబ్సిడీ ఇవ్వడం ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం మరియు పిఎం కిషాన్ నిధులు ఇవ్వడం మరియు రైతు బంధుకు సంబంధించిన నిధులు ఇవ్వడం రైతు బీమాకు సంబంధించిన నిధులు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మనకు ఈ రైతులకు ఇచ్చే రుణం అయితే రుణాలకు సంబంధించిన అయితే పెంచనున్నట్లు మనకు సమాచారం మరియు అలాగే కి పిఎం కిషాన్కి సంబంధించిన నిధుల గురించి పెంచే అవకాశం ఉందని చెప్పచ్చు అంటే దాదాపుగా తొమ్మిది వేలు చేసే అవకాశం ఉందని కొంతవరకు సమాచారం మరియు అలాగే పంటలు రైతులు పండించిన పంటపై కూడా కనీస మద్దతు ధర పెంచాలనే డిమాండ్ కూడా ఎప్పటినో ఉందని ఎప్పటి నుండో ఉందని చెప్పచ్చు మరియు మన మహిళా రైతులకు చూసినట్లయితే వీరికి సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం ఇవి అమలు చేస్తే కంపల్సరిగా రైతులకు ఎంతో కొంత ఆర్థికంగా సాయం అందుతుందని చెప్పచ్చు ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి